ఉంటానండి ఓకే ఓకే అక్క అయితే ఓకే అక్క ఓకే ప్రైజ్ లార్డ్ అక్క నిమ్మక్క అందరికి ప్రైజ్ ప్రైజ్ లార్డ్ నాను ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ పౌని అక్క ప్రైజ్ లార్డ్ పిల్లలు అడే ప్రేయర్ చేసుకుందాం పరిశుద్ధుడా పరలోకము తండ్రి మహోన్నతుడా దేవానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ ఇంకొకసారి సండే స్కూళ్ళలో కూర్చుని మీ సన్నిధిలో మోకరించి ప్రార్థించే అవకాశాన్ని మీరు మాకు దయచేసి నడిపిస్తున్న రీతిని జ్ఞాపకం చేసుకుని వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా దేవ సండే స్కూల్ స్టార్ట్ చేసినంగా ఎటువంటి ట్రబుల్ ఎటువంటి ఇష్యూ లేకుండా దేవ మీ సహాయం దయచేయండి టెక్నికల్ ఇష్యూస్ అన్నింటినీ దేవ మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని దేవ దానికి కావాల్సిన సొల్యూషన్ మీరు దయచేసి నడిపించమని మీ కావ్యంలో జ్ఞాపకం చేసి నడిపించమని కోరుచున్నాం అయ్యా దేవ అలాగే లెసన్ చెప్పబోతున్నారు వారికి కావాల్సిన మీ ఆత్మ పేరింపు నడిపించి మంచిగా లెసన్ ప్రెసెంట్ చేయాలని మీ సహాయం దయచేయమని పిల్లలందరూ వారు వారు నేర్చుకుంటున్న ప్రతి ఒక్క యాక్టివిటీస్ దేవ మీ సహాయాన్ని దయచేసి మీ నాన్న వర్ధిని పరిచేసుకొని కోరుచు ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమేన్. అక్క పావని అక్క నేను మీకు వాట్సాప్ లో ఒకటి పంపించాను అది అది సౌండ్ షేర్ చేస్తారా? వచ్చిందా అక్క? ఒక్క నిమిషం చూస్తున్నాను. ఓకే అక్క. మిన్నీ మాట్లాడు. ఓకే అక్క. ఓకే అక్క వినిపిస్తుందా పిల్లలు మీకు అందరికి నా మాటలు? ఓకే వెరీ గుడ్ ఫైన్. మనం యాక్షన్ సాంగ్ చేద్దాం పిల్లలు. మీరు అందరు రెడీగా ఉన్నారు యాక్షన్ సాంగ్ చేయడానికి? జాయిన్ లిల్లీ వెరీ గుడ్, ఓరియన్ వెరీ గుడ్ నానా. ఓకే మొన్న మనము మన లిటిల్ హార్ట్ తో మాట్లాడాం కదా, గుర్తుందా మీకు? గుర్తుందా లిటిల్ హార్ట్ తో భలే మాట్లాడారు మీరు ఆ రోజు. ఇవాళ కూడా మాట్లాడదాం పిల్లలు మన లిటిల్ హార్ట్ తో మాట్లాడదామా వద్దా? ఎంత మంది రెడీగా ఉన్నారు మాట్లాడడానికి? ఓకే మరి మీ లిటిల్ హార్ట్ రెడీగా ఉందా? నా లిటిల్ హార్ట్, హలో లిటిల్ హార్ట్, నువ్వు రెడీగా ఉన్నావా? అమ్మో రెడీ అంట పిల్లలు, నా లిటిల్ హార్ట్ రెడీగా ఉందా? మరి మీ లిటిల్ హార్ట్ రెడీగా ఉందా? ఓకే మరి చేసేద్దాం అక్క. ఓన్లీ ఆడియో షేర్ చేయండి అక్క. అక్క అన్మ్యూట్ చేసుకోండి పవన్ అక్క. ఓకే మన లిటిల్ హార్ట్ తో మనం ఎలా మాట్లాడతామో అన్ని కూడా ఇవాళ నిమ్మి అప్ప చూస్తారు పిల్లలు మనల్ని. నిమ్మక్క మా లిటిల్ హార్ట్ తో మేము ఎలా మాట్లాడుతున్నాం అన్ని చూడండి అక్క. ఎలా మాట్లాడతారు మిని అక్క చూడండి అక్క మీరు. Happy.
చాలా బాగుంది అక్క, నిజంగా చాలా చాలా బాగుంది, సూపర్ గా ఉంది పిల్లలు, సూపర్ సూపర్ గా ఉంది. అసలు ఏం మాట్లాడారు పిల్లలు? మీ లిటిల్ హ్యాప్ తో ఏం మాట్లాడారు చెప్పండి. ఇప్పుడు నాకు ఏం మాట్లాడారు? అమ్మో హలో బాగున్నారా అని అడిగారు. ఓకే, ఇంకా వాక్యంలో ప్రార్థన ఎదుగుతున్నావా అని అడిగారు. ఓహో, ఇంకా తల్లిదండ్రులు లోబడుతున్నారా అని అడిగారు కదా. మరి ఇవన్నీ మీ లిటిల్ హార్ట్ చేస్తుందా? చేస్తుందా? అవునా? ఓకే, ఇవాళ నుంచి మరి మీరు అడిగిన క్వశ్చన్ కి మీ లిటిల్ హార్ట్ దాన్ని ఒబే చేస్తుందా లేదా అనేది మీ వరకే ఉంది పిల్లలు. ఓకేనా? ఓరే వింటున్నావా? ఇవాళ ఏమైతే అడిగారో మీ హార్ట్ కి ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్స్ మీ దగ్గరే ఉంది. ఏసయ్య బిడ్డలుగా మనం అందరం ఉన్నాం కదా. దేవుని వాక్యం చదువుటలో, దేవుణ్ణి ప్రార్థన చేయటంలో, అలాగే ఇతరులకు దేవుని గురించి చెప్పటంలో, తల్లిదండ్రులు లోబట్టలో, అన్ని విషయాల్లో మన పోరాటంలో మనం గెలుద్దాం. ఆ జీవ కిరీటాన్ని మనము పొందుకుందాం పిల్లలు. ఓకేనా? మరి మీకు కావాలా జీవ కిరీటము? ఎంతమంది కావాలా జీవ కిరీటము? కావాలా అద్దా? సరీనా కావాలా? ఓరే కావాలా? మరి జీవ కిరీటం కావాలంటే ఏం చేయాలి? ఇవన్నీ ఫాలో అవ్వాలి కదా. ఎక్కడ దొరుకుతుంది ఆ జీవ కిరీటం? ఎక్కడ? ఏసే దగ్గర, పరలోక రాజ్యంలో మనము చేర్చబడిన ప్లేసే మనకి జీవ కిరీటం ఇస్తాడు. మరి ఇంకోసారి చేద్దామా? మనం మాట్లాడతామా ఇంకోసారి లిటిల్ హార్ట్ తో? Baby.
ఎక్సలెంట్ పిల్లలు చాలా చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఓకే పిల్లలు ఎవరి ప్లేస్ లో వాళ్ళకి వచ్చింది పండు మరి బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్తున్నారు జాయ్ వాళ్ళది అలా అలా బ్లాక్ గా ఉండడానికి కారణం ఏంటి కరెంట్ లేకపోవడం లేకపోతే బైబిల్ ఫ్యాక్ట్ ఎవరు చెప్పడానికి సిద్ధంగా ఏం చేయాలి ఓకే ఏం చేయాలి చెప్తావా అవునక్క చెప్నా యేసు అనే అర్థము యేసు అనే అర్థము రక్షకుడు మాటకు అర్థము అని చెప్పాలి యేసు అనే మాటకు అర్థము యేసు అనే మాటకు అర్థం రక్షకుడు పిల్లలు చెప్పండి మరొకసారి పిల్లలు మీరు కూడా చెప్పండి అందరు చెప్పండి యేసు అనే అర్థము యేసు అనే మాట యేసు అనే అర్థము అంట వేరైపోతుంది నాన్న యేసు అనే మాటకు రక్షకుడు అని అర్థము వెరీ గుడ్ మరెవరైనా పాట పాడడానికి సిద్ధంగా ఉన్నారా ఓకే అవునీ అక్క బుక్ నుంచి పాట పాడాలి ఎవరు పాడతారు ఓకే సెలీనా ఒక పాట సాంగ్ పాడుకున్నాము సాంగ్ నంబర్ 18 దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి గిటార్తోను కీబోర్డ్ తోను జాజ్ డ్రమ్స్ తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి తబలాతోను డోలక్తోను తబలాతోను డోలక్తోను త్రిబుల్ కాంగుతోను త్రిబుల్ కాంగుతోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి కంజరుతోను కబస్సుతోను కంజరతోను కబస్సుతోను రిధం పాడుతోను తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి మౌతార్ గంతోను అకాడియంతోను మౌతార్ గంతోను అకాడియంతోను తోను ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి థాంక్ యూ అక్క వెరీ గుడ్ సెలీనా సూపర్ 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 గా పాడు చాలా బాగుంది వండర్ఫుల్ నాన్న గాడ్ బ్లెస్ యూ
అయితే పిల్లలు మీరు ఒక విషయాన్ని చూడాలి, ఓకేనా? మీరు పాట ఏదైతే పాడుతున్నారో రెండు రోజుల ముందే ప్రిపేర్ అయిపోండి, అంటే బాగా ప్రాక్టీస్ చేసేయాలి, వచ్చేసేయాలి మీకు, ఆ విధంగా ప్రాక్టీస్ చేసేయాలి, ఓకేనా? ఈసారి నుంచి అలా చెయ్యండి, ఓకేనా పిల్లలు? చేస్తారా? ఓకే, గాడ్ బ్లెస్ యు. ఇంకా హోంవర్క్ చెకింగ్ లోకి వెళ్ళిపోదామా? నిన్న యాక్చువల్ గా మూవీ డే బిఫోర్ డే హోంవర్క్ ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యానో వారు శ్యామ్లక్క లెసన్. ఓవర్ టు శ్యామ్లక్క. ఏం చేసా? ఏంటది? ఓకే, ఇది నిన్న మూవీ డే అదక్క మోషే అక్క దేశమక్క. వావ్, ఇస్రాయల్ ప్రజల్ని తీసుకెళ్పుతారు అక్క పది తెగుళ్ళక్క. ఇదంతా సినిమా చూసారా? మూవీ చూసారా? అవునక్క. వెరీ గుడ్. ఇది సుస్మిత అక్క యాక్టివిటీ అక్క. సుస్మిత అక్క? సుస్మిత అక్క. సుస్మిత. 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 వెరీ గుడ్. ఇవి గోధుమలు, ఇవి గురుగులక్క. మమ్మీ వారు చెప్తానక్క, యెహోవాయే హృదయములను పరిశీలన చేయువాడు. ప్రొవర్బ్స్ 21:2. వెరీ గుడ్, వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. నీకు చాలా స్పెషల్ బ్లెస్సింగ్స్ ఇస్తారు నీ స్టడీస్ లో గాని, నువ్వు మిషనరీ వర్క్ చేయటంలో గాని. ఎప్పుడు నేమే జతేసుకొని ఉంటున్నారు తెలుసా నీకు? ఎందుకని? వెరీ గుడ్. ఏ రోజు సండే స్కూల్ కి వస్తున్నావు, ఏ రోజు బైబిల్ చదువుతున్నావు, ఏ రోజు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇంత ఎక్సలెంట్. వెరీ గుడ్. గాడ్ బ్లెస్ యు. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు ఇప్పుడు? వెరీ గుడ్, వెరీ గుడ్. మరి అన్ని ఆయనకే చెప్పుకుంటా ఉండాలి కదా. ఓకే, వెరీ గుడ్. ప్రైస్ లార్డ్ తల్లి. స్టేసీ, చెప్పు. వెరీ గుడ్, వెరీ గుడ్ తల్లి. ఇప్పుడు అక్కడ సెలీనా అక్క చెప్పింది కదా బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు నాకు అని. నీకున్నారా? మరి ఎవరు నీకు ఫ్రెండ్ ఉన్నారా? ఎవరున్నారమ్మా? స్కూల్లోనా? స్కూల్లో బెస్ట్ ఫ్రెండా? చర్చ్ లోనా? ప్రేమ. ప్రేమ బెస్ట్ ఫ్రెండా నీకు? నీకన్నా పొడవుగా ఉంటదా? పొట్టిగా ఉంటదా? మాల్గా ఉంటదా? ఓకే, మరి
తెలీనా బెస్ట్ ఫ్రెండ్ అంటే ఎవరని చెప్పింది విన్నావా నువ్వు? ఎవరని చెప్పింది? స్టేసీ. నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు ఒకసారి. సెలీనా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో చెప్పు. అదిగో స్టేసీ. ఏం చెప్పింది? ఎందుకు జీసస్ బెస్ట్ ఫ్రెండ్? సిలువలో మరణించారు. ఓకే అది కాదు. ఇప్పుడు ఇక్కడ మీరు ఉన్నారు కదా, ఎవరు ఓరన్ ఉన్నాడు, ఏం జాయిల్ ఉన్నాడు, తర్వాత గ్రీష్మ, ఖ్యాతి, జాయ్ అండ్ లిల్లీ, సెలీనా, స్టేసీ, ఇంకెవరున్నారు, అందరూ కూడా డైలీ వస్తున్నారు. వచ్చి రెగ్యులర్ గా బైబిల్ చదువుతున్నారు కదా, బైబిల్ చదువుతున్నారు, ప్రేయర్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు, ఎప్పుడు ఏసే ఆలోచనలో ఉన్నారు కదా మీరు కదా. మరి అప్పుడు ఏసే మీకు దూరంగా వెళ్తారా? వెళ్ళరు కదా. మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎప్పుడు స్కూల్లో బయట ఆడుకునేటప్పుడు వాళ్ళు ఎక్కడుంటారు? మీకు దూరంగా ఉంటే ఫ్రెండ్సా, దగ్గరుంటే ఫ్రెండ్సా? మీ ఫ్రెండ్స్ ఆడుకునేటప్పుడు మీకు దూరం ఉంటారా, దగ్గరుంటారా? స్కూల్లో దూరం ఉంటారా, దగ్గరుంటారా? దగ్గర ఉంటారు కదా. ఎక్కడో దూరంగా ఉన్నాళ్ళు అదిగో మా ఫ్రెండ్ అని చెప్తావా? నువ్వు చెప్పవు కదా. ఇక్కడ మీ అందరికి కూడా ఏసయ్య ఎప్పుడు మీతోనే ఉంటున్నారు కాబట్టి, వస్తున్నారు, రెగ్యులర్ వస్తున్నారు. మీ అందరికి కూడా మీరు కొంచెం పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత మీ స్టడీస్ లో, మీ జాబ్స్ లో ఎవ్వరూ లేనంత హై పొజిషన్ లో మీరు ఉంటారు, గ్యారంటీ. అది మాత్రం ఏసే బ్లెస్సింగ్స్ అలా ఇస్తారు. ఎందుకంటే మీరు ఆడుకోవటానికి వెళ్ళట్లేదు, కాలక్షేపంగా సెల్ ఫోన్ పట్టుకోవట్లేదు, గేమ్స్ ఆడట్లేదు, మమ్మీ డాడీ తోటి విసిగించి ఇక ఎలా చెయ్యట్లేదు. అన్ని కూడా మీరు గుడ్ గర్ల్, గుడ్ బాయ్ లాగానే ఉంటూ ఏసై తోటి చాలా సంబంధాన్ని కలిగి ఉన్నారు కదా, క్లోజ్ రిలేషన్ ఉంది మనకి. మనం ఆయన కుమార్తెలం, కుమారులం కదా, పిల్లలు కదా. ఏసయ్య మిమ్మల్ని చూస్తే ఎంత మురిసిపోతున్నారు, అమ్మో నా పిల్లలు వీళ్ళందరూ అని చెప్పి బోల్డ్ బ్లెస్సింగ్స్ ఇచ్చేయాలని చెప్పి వచ్చేస్తున్నారు మీ దగ్గర కదా పిల్లలు. మీ గురించి మీ మమ్మీ డాడీలు కూడా బ్లెస్ చేస్తారు, అవునా కదా. మిమ్మల్ని బ్లెస్ చేయాలంటే ముందు ఏసయ్య ఏం చేస్తారు? మమ్మీ డాడీని కూడా బ్లెస్ చేస్తారు కదా. అంత గొప్ప ధన్యత ఏసయ్య మీకు ఇచ్చారు. మీరు ఇలానే వస్తూ ఉండండి, ఇంకా అన్ని విషయాలు మీరు ప్రార్థన చేస్తూ ఉండండి. ఓకేనా? ఓకేనా పిల్లలు? వెరీ గుడ్. ఓకే జాయిన్ చేసావా? ఏం జాయిన్? ప్రైజ్ లార్డ్ అక్క. ప్రైజ్ లార్డ్ అన్న. ఓకే ఓకే. మేము రోజు చెప్తాను అక్క. చెప్నా. పీపుల్ మే బి రైట్ in their own eyes, but the Lord examines their heart. Very good. Reference chepe. Proverbs 21:2. నువ్వు ఇక్కడ ఇలాగా వాక్యం వింటూ ఉన్నావు కదా, ఈ విషయాలన్నీ అక్కడ ఉన్న వాళ్ళు వింటున్నారా? మిగతా వాళ్ళు వాళ్ళు పనిచేసుకుంటూ వింటున్నారా? షాప్ లో ఉండే వాళ్ళు, అయ్యో వాళ్ళు కూడా వింటే బాగుండు కదా, అటు ఇటు వెళ్తూ కదా. జాయ్ చెప్తావా నువ్వు వాళ్ళకి, ఈ రోజు నేను ఇలా నేర్చుకున్నాను, ఏసై ఇంత గొప్పవాడు, బెస్ట్ ఫ్రెండ్ నాకు అని చెప్తా వాళ్ళకి. వాళ్ళు చెప్పేవనుకో, ఎవరు అసలు ఏసయ్యా అని చెప్పి నీ పక్కకు వచ్చి కూర్చుంటారు, నీతో అన్ని అడిగి తెలుసుకుంటారు. అప్పుడు నువ్వు మిషనరీ అయిపోతావు కదా, అవునా కదా. చిన్న చిన్నగా వాళ్ళకి చెప్తా ఉండు. ఓకే వెరీ గుడ్ నానా, గాడ్ బ్లెస్ యూ. ఓకేనా? ఇంకెవరు లేరా? అయిపోయారా? నేను చేద్దామంటే అయ్యో రాలా.
ఆపేశాడు. ఓకే ఆపేద్దాం ఇంకా. ఖ్యాతి గ్రీష్మ వాళ్ళు కూడా వీడియో ఆఫ్ లో ఉంది కాబట్టి ఇంకా చూడు. ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ అక్క, ప్రైజ్ లోడ్ నానా. అక్క ఇందాక కంప్యూటర్ లాక్ అయిపోయింది అక్క, అందుకే ఇంత వీడియో ఆన్ చేయలేదు అక్క. మీరు టచ్ చేయకండి దాన్ని, అలా ఉంచండి. ఓకే హోంవర్క్ చేశారా? సారీ మెమరీ వర్స్ యాక్టివిటీ చేశారా? స్కూల్కి వెళ్ళడంతో చేయలేపా. స్కూల్కి ఈ రోజు వెళ్ళారు. స్కూల్కి ఈ రోజు వెళ్ళారు. నిన్న సండే, నిన్న సండే అమ్మమ్మ ఇంటి నుండి వచ్చేసరికి 7:30 అయింది అక్క. 7:30 నుండి ఫంక్షన్ కి వెళ్ళాం అక్క. మొన్నటిది నిన్న చేయాలి, మొన్న రాత్రి కూడా చేసుకోవచ్చు, సాటర్డే నైట్ చేసుకోవచ్చు కదా. ఈసారి మనం అన్ని పనులు చేసుకుంటున్నాం కదా, మరి బైబిల్ వర్క్ చేయడానికి కూడా మనం ఒక 10 మినిట్స్ స్పెండ్ చేద్దాం. ఓకేనా జాయన్ లిల్లీ, మీకు చాలా టాలెంట్ ఉంది, రకరకాల టాలెంట్స్ ఇచ్చారు ఏసై మీకు, కాబట్టి కొంచెం సేపు ఉంటే మీరు బోల్డ్ వర్క్ చేసేయగలరు. ఓకేనా మరి ఈసారి మీరు సాటర్డే సండే రెండు కూడా చక్కగా వాడుకుంటూ మండే మీరు వర్క్ చూపించండి. సాటర్డే సండేది ఏమి చూపించొద్దు. ఓకేనా సాటర్డేది సండే చేసుకుని అది మండే చూపించండి. ఓకే మరి మీ స్టడీస్ లో ఏసయ్యా మీకు బోల్డ్ జ్ఞానం ఇచ్చి నడిపిస్తున్నారు కదా, క్లాస్ లో మీరే ఫస్ట్ ఉండాలి కదా. మరి ఏసే పని మనం చేసినప్పుడు మన పని ఆయన చేస్తారు. ఓకేనా పిల్లలు? ఓకే వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యు. ఓరన్ ఎలాగున్నావు నాన్న? ఓరన్ ఎవరు మాట్లాడకండి. ఓరన్, ఓరన్నా ఏమన్నా ఏమైపోయావు అక్క? వద్దు నాన్న, నువ్వు చెయ్యక్కర్లా, జస్ట్ అలా మాట్లాడితే చాలు, చిన్నోడు కదా నువ్వు. ఓ పన్ను ఊడిపోయిందా ఈ లోపు నీకు? ఊపోయింది, ఎప్పు ఊపోయింది? ఇదేంటి ఓరన్, పన్ను ఊడిపోతే పెద్దోళ్ళు అయిపోతున్నారంట? ఓకే ఓరన్ వెరీ గుడ్, గాడ్ బ్లెస్ యూ, చక్కగా అటెండ్ అయ్యావు. ఓకే ఓకే పిల్లలు, చూపించేసారా చేసి ఓరెన్ సెలీనా ఏంజల్ జయంత్ సోనిక గ్రీష్మ కమాన్ వీడియో ఆన్ చేసుకోండి సన్నీ సోనీ అక్క వీడియో ఆన్ లోనే ఉంది అక్క వీడియో ఆన్ ఉంది ఓకే నాన్న జయంత్ అండ్ సోనిక జాయిన్ లిల్లీ ఓకే వెరీ గుడ్ వెరీ గుడ్ లెసన్ లోకి వెళ్ళిపోదామా పిల్లలు లెసన్ వినడానికి రెడీగా ఉన్నారా అయితే మనం లెసన్ లోకి వెళ్తాము లెసన్ లోకి వెళ్ళక తర్వాత వెళ్ళిన తర్వాత మీరే మొత్తం లెసన్ చెప్పాలి నాకు ఓకేనా మీ చేత లెసన్ చెప్పిస్తాను ఓకేనా రెడీగా ఉన్నారా మీరెవరు వీడియోస్ ఆఫ్ చేసుకోకూడదు అందరు వీడియోస్ ఆన్ చేయాలి జాయిన్ లిల్లీ గ్రీష్మ ఖ్యాతి ఓకే వెల్ డన్ ఫైన్ మనం ప్రేయర్ చేసేసుకొని ముందుకెళ్ళిపోతాం అందరు కూడా చేతులు జోడించండి కళ్ళు మూసుకోండి మోకరించండి 1 2 3 ఏం జోయల్ కళ్ళు మూసుకోవాలి ఓకే పరిశుద్ధుడా ప్రేమిక తండ్రి నీ అద్వితి నామానికి వందనాలు స్తుతులు సూత్రం చెల్లించుకుంటున్నాం నాయన ప్రభా ఈ సమయం మాకు అనుగ్రహించిన రీతిని బట్టి వందనాలు నాయనా నీ వాక్యము చేత మాట్లాడమని వేడుకుంటున్నాం బిడ్డలతోనైనా ప్రభా నువ్వు ఏదైతే మాట్లాడినాయన్నావో నాయన నీ వాక్యము ద్వారా తండ్రి వారు గ్రహించి వారు నాయనా నీలో ఎదుగుటకు అలాగే నీ ప్రేమను కనిపించటలోను ఎదుగుటకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ఏ విధమైన నెట్వర్క్ ఇష్యూ కానీ ఏ విధమైన ప్రాబ్లమ్స్ రాకుండా నీ సహాయం దయచేయండి నీ యొక్క మరుగును మనం నైనా దయచేయమని వేడుకుంటున్నాం నైనా అర్హురాలని యోగ్యురాలని కాని తండ్రి ప్రభ నీ యొక్క నామంలో నన్ను యోగ్యురాలుగా ఎంచుకొని నీ నిర్మించిన రీతిని బట్టి వందనాలు నీ పేరిట నీ యొక్క వాక్యంను ప్రచురించుటకు నిలబెట్టినందుకు వాళ్ళని ఆచరించుకుంటారు నీ బిడ్డలతో మాట్లాడమని నీవే సహాయం దయచేయమని నీ పరిశుద్ధ సహాయంతో నైనా ప్రభ ముందు కొనసాగించమని వేడుకుంటూ ఏసు క్రీస్తు నామం ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నా మా తండ్రి ఆమేన్ ఆమేన్ ఓకే ఫైన్ ఓకే పిల్లలు మీ ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయా ఓకే
అలానే ఉండండి. దానికన్నా ముందు మనం వాక్యం చదువుతాం ఓకేనా? మీ అందరు మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. ఏమి మీ బైబిల్స్ ఏమి చూయించండి మీ బైబిల్స్. జాతిన్ సోనికా జాయిన్ రిలీజ్ అన్ని బైబిల్ ఆకి మీ బైబిల్లో సామెతలు 11:3 Proverbs 11:3 ఓకేనా? నేను చదువుతున్నాను వినండి పిల్లలు ఓకేనా? చూడండి సామెతలు 11:3 యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును. యథార్థవంతుల యథార్థత వాళ్ళకి త్రోవ చూపించును. ఇంగ్లీష్ లో ఇలా ఉంది చూడండి, ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద అప్రైట్ షెల్ గైడ్ దాన్. ఓకే, ఇంటిగ్రిటీ అంటే ఏంటి పిల్లలు? ఇక్కడ ఇంటిగ్రిటీ అంటే యథార్థత అని చూపించారు కదా తెలుగులో. యథార్థత అంటే ఏంటి? ఏమైనా తెలుసా మీకు? ఎవరికైనా తెలుసా? తెలియదా? ఓకే, అదే మనం నేర్చుకుందాం ఇవాళ ఓకేనా? మీ ఇంట్లో ఫ్రూట్స్ ఉన్నాయన్నారు కదా, ఉన్నాయా మీ ఇంట్లో ఫ్రూట్స్? ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి మీ ఇంట్లో సెలీనా? ఆరెంజ్, బనానా ఉందక్క, కివి ఉందక్క. ఓ కివి ఉంది, ఓకే. సన్నీ మీ ఇంట్లో కివి అక్క. ఓకే సన్నీ, మీ ఇంట్లో ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయి? యాపిల్, ఆరెంజ్, బనానా. ఓకే, యాపిల్, ఆరెంజ్, బనానా ఇవన్నీ ఉన్నాయి. ఓకే పిల్లలు, నా దగ్గర కూడా ఫ్రూట్స్. ఇది యాపిల్ కరెక్టేనా? యాపిల్ పిల్లలు, ఇది ఆరెంజ్ అక్క. ఇది యాపిల్ చూడండి, ఆరెంజా ఇది? మరి ఇది ఆరెంజ్ కదా పిల్లలు. దీన్ని ఎలా తింటారు అసలు? ఇలా కొరుకుని తిన్నాను నేను. అవునా? అందుకే తెలిసి ఓకే. అయితే పిల్లలు బయట తొక్క ఉంది, లోపల ఏమో ఆరెంజ్ ఉందని మీకు ఎలా తెలుసు? ఇది క్లోజ్ ఉంది కదా, లోపల ఎలా ఆరెంజ్ ఎలా ఉందని మీకు ఎలా తెలుసు? మీకు ఎలా తెలుసు పిల్లలు ఇది లోపల ఆరెంజ్ ఉందని? నేను యాపిల్ అన్నాను కదా, చెప్పండి, చెప్పాలి ఎవరో ఒకరు. మమ్మీ డాడీ చెప్తారు అక్క. మమ్మీ డాడీ చెప్పారు అక్క. మమ్మీ డాడీ చెప్పారా? ఓహో, మమ్మీ డాడీ కూడా చెప్తున్నారు ఇంత లోపల ఆరెంజ్ ఉందని. ఓకే, ఈ పీల్ తీస్తే దాని లోపల ఆరెంజ్ ఉందని ఈ పీల్ తీసిన తర్వాత తెలుస్తుంది మనకి కదా. అవునా? ఈ తొక్క తీస్తేనే కదా తెలుస్తుంది. ఇది బాగుంది, ఆరెంజ్ గా కనిపిస్తుంది, అండ్ ఇది లోపల కూడా ఆరెంజ్ ఉంది అని నాకు తెలుసు. స్మెల్ కూడా ఆరెంజ్ స్మెల్ వస్తుంది పిల్లలు, అండ్ ఇది ఓపెన్ చేస్తే కూడా ఆరెంజ్ అనే ఉంటుంది కదా. ఇది ఆరెంజ్. సో అలానే యాపిల్ కూడా అంతే. మనం ఈ తొక్క తీసి తింటామా? మనము లేదు కదా, కొరుక్కొని తింటాం. మరి ఇది తొక్క తీసి తింటాం. ఇంకొక ఫ్రూట్ ఉంది పిల్లల దగ్గర, ఇదిగా అండి. ఏంటిది ఇది? మరి ఇది ఎలా తింటారు? అవునా? ఓకే, ఇది వేరే కదా, దీనికి ఇంకొక వెరైటీస్ ఉంది. ఇదేమో తోలు తీసి తింటారు, ఇదేమో కొరుక్కొని తింటారు,
ఇదేమో ఇంకో వెరైటీ. ఇది తీసి మనం హాఫ్ చేసి దాంట్లో ఉన్న చిన్న చిన్న సీడ్స్ ఉంటాయి, అలాగ ఒక్కొక్కటి మనం హ్యాపీగా తింటాం కదా, అవునా? ఇంకొక ఫ్రూట్ అండి పిల్లలు, ఇదేంటి? బనానా. మీరు తిన్నారా బనానా? రోజు తింటారా తెలిసింది కదా. ఇదిగోండి ఇన్ని వెరైటీ ఫ్రూట్స్ మనకు కనబడుతుంది. ఒకటేమో ఆపిల్, దానికి తొక్కని అది మనము డైరెక్ట్ గా తింటాం. అండ్ దీనికి తోలు ఉంటుంది, తోలు ఓపెన్ చేసి తింటాం. ఈ కస్టర్డ్ ఆపిల్ కూడా ఇట్ ఈస్ డిఫరెంట్, అండ్ బనానా ఇస్ వెరీ డిఫరెంట్. ఇది నేను పీల్ ఓపెన్ చేసి తింటాను కదా. అయితే ఈ ఫ్రూట్ కి ఎలాగైతే డిఫరెన్షియేషన్ ఉందో మనం కూడా అలా డిఫరెంట్ అయ్యి ఉన్నాం పిల్లలు, ఓకేనా? ఒకరు సేమ్ ఉన్నామా మనం, నేను స్టేసి సేమ్ గా ఉన్నామా? లేదు కదా. మనల్ని ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ గా దేవుడు నియమించాడు, అలాగే మన మనసులు కూడా డిఫరెంట్ ఉంటాయి అంట. ఎలా ఉంటాయంట? డిఫరెంట్ ఉంటాయి అంటే మనసులు డిఫరెంట్ ఉండడం అంటే మన థాట్స్, మనం ఏదైతే చేస్తున్నామో అన్ని కూడా డిఫరెంట్ గా ఉంటాయి. ఈ ఫ్రూట్స్ ఎలాగైతే డిఫరెంట్ గా కనిపించాయో అలాగా మనకి డిఫరెంట్ డిఫరెంట్ థాట్స్, మన మనసు అనేది డిఫరెంట్ గా ఉందన్నమాట. అయితే ఇంటిగ్రిటీ అన్నాను కదా నేను, యథార్థత అన్నాను కదా. యథార్థత అంటే ఏంటో నేను చెప్తాను. ఇదిగోండి ఇప్పుడు ఈ పీల్ ఉంది కదా, ఈ బనానా ఉంది కదా. ఈ బనానా తొక్క కనిపిస్తుంది, చక్కగా ఎల్లో కలర్ కనిపిస్తుంది. బయటకు చూస్తుంటే నేను బనానా అంటున్నా, అండ్ లోపల కూడా బనానానే ఉంది. స్మెల్ చూస్తుంటే కూడా బనానా లాగా ఉంది కదా. లోపల ఎలాగైతే ఉందో బయట కూడా మనం చూసి అది బనానా అని అంటున్నాం, అవునా? అవునా? అలాగే మనం కూడా లోపల ఎలా ఉన్నామో బయట కూడా అలానే ఉండాలి. అంటే అంటే ఏంటి చెప్పండి? మనం ఎలాగైతే మన థాట్స్, మన ప్లాన్స్ ఎలాగైతే లోపల మనము మంచిగా ఉన్నామనుకోండి, బయట కూడా మంచిగా ప్రవర్తించాలి కదా. ఒకవేళ ఇది చూడండి పిల్లలు, ఇదేంటిది నా దగ్గర ఇది ఉంది, చెప్పండి ఇదేంటి? మనీయేనా? మీరందరూ వీడియో చూస్తున్నారు, నిషిత, నిషిత, గ్రీష్మ, ఖ్యాతి, జోని, 10 రూపీస్ మనీ కదా. ఒక నోట్, 10 రూపీస్ నోట్ కదా. ఫ్రంట్ లో చూస్తుంటే 10 రూపీస్ ఉంది, వెనకాల చూసినా గానీ 10 ఉంది. దీనికి ఒక వాల్యూ ఉంది కదా. 100, నేను 100 అంటాను దీనికి, ఓకేనా? మీకు 100 రూపీస్ అంటాం, ఓకేనా? ఏంటి సోనిక, 10 అనమంటావా 100 అనమంటావా? ఇంకొక వాల్యూ ఉంది కదా. 10 అనేది దీనికి ఉన్న వాల్యూ, ఈ 10 రూపీస్ అనేది వాల్యూ అనమాట. అలాగే మనం కూడా ఒక వాల్యూ ఇవ్వబడింది పిల్లలు. మనం కూడా ఏం వాల్యూ ఇవ్వబడింది? క్రీస్తుని పోలిన వాళ్ళము అని వాల్యూ ఇవ్వబడింది. ఎలాగా, ఏం వాల్యూ ఇవ్వబడింది చెప్పండి? లిలీ, జాయ్, క్రీస్తుని పోలిన వాళ్ళం అంట మనం. అంటే విఆర్ చిల్డ్రన్ ఆఫ్ గాడ్ కదా. ఏసఐకి మనం అందరం కూడా సన్స్ అండ్ డాటర్స్, అవునా సెలీనా? సన్స్ అండ్ డాటర్స్ అన్నప్పుడు మనం ఎలా ఉండాలంట? మంచిగా ఉండాలంట, మంచిగా ఉండాలి. ఒకసారి చూడండి పిల్లలు, ఎప్పుడైనా కానీ మీరు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఇలాగ ఒక నోటు పడిపోయింది కింద, 100 రూపీస్ కానీ 1000 రూపీస్ కానీ పడిపోయింది. సో మీరు ఆ నోట్ తీసుకొని మీరు వెంటనే లోపల పెట్టేసుకోవాలనుకుంటారా, లేదంటే తనకి ఇచ్చేయాలనుకుంటారా? ఎవరైతే పోగొట్టుకున్నారో వాళ్ళకి ఇచ్చేయాలనుకుంటారా? ఓకే సోనిక, మీరు మంచి మనసు ఉన్న వాళ్ళు కదా. దిస్ ఈస్ కాల్డ్ ఇంటిగ్రిటీ. ఇదేంటిది? ఇంటిగ్రిటీ, యథార్థత. మనము యథార్థత
కలిగిన వారమై ఉండాలి అని వాక్యం చెప్తుంది పిల్లలు. అంటే మనము లోపల ఎలాగ మంచిగా ఉన్నామో, మనకి మనము ఎలాగైతే మంచి నేర్చుకుంటున్నామో, మనం బయటకు కూడా మంచిగా ప్రవర్తించాలి. ఓకేనా? అర్థమైందా మీకు అందరికి ఇంటిగ్రిటీ అంటే ఏంటో, యథార్థత అంటే ఏంటో అర్థమైందా? ఓకే, ఇవన్నీ ఫ్రూట్స్ అన్ని చూసారు కదా, డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి. అయితే మనల్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా మనల్ని నియమించాడు కదా దేవుడు. అయితే మనందరికీ కూడా ఒకటే వాల్యూ ఇచ్చాడు దేవుడు. ఎంత వాల్యూ? క్రీస్తుని పోలిన వారము. మనం అందరం కూడా క్రీస్తుని పోలిన వారం అంటే విఆర్ సన్స్ అండ్ డాటర్స్ ఆఫ్ క్రైస్ట్. మనము ఏసయ్య బిడ్డలముగా నియమించిన పడ్డవారం కదా. అంటే మనం ఎలా ఉండాలంట? ఎలాగ ఉండాలి తెలియనా? మనము చెడ్డగా ఉండాలా? చెప్పిన మాట వినాలా? మనము స్కూల్ ఫై చేయొచ్చా? ఓరెన్ ఓరెన్ గట్టిగా చెప్పాలి. ఫై చేయొచ్చా స్కూల్లో? మన ఫ్రెండ్స్ ఫై చేయొచ్చా మనము? నోకా. ఓకే, వెరీ గుడ్. మీరందరు గుడ్ గుడ్ బాయ్స్ అండ్ గుడ్ గుడ్ గర్ల్స్. ఆ, ఇదే ఇంటిగ్రిటీ పిల్లలు. మనలో ఉన్న యథార్థతను మనము నియమించుకొని మనం నడుచుకోవాలి. ఓకేనా? నా దగ్గర ఒక బెలూన్ ఉంది పిల్లలు. ఓకేనా? ఈ బెలూన్ పైన నేను ఏం రాశానంటే గాడ్స్ లవ్ అని రాశాను. కనిపిస్తుందా? కనిపిస్తుందా గాడ్స్ లవ్ అని? లైట్ గా ఉంది పిల్లలు, క్షమించండి. గాడ్స్ లవ్. ఓకే, పెన్ తో రాశాను అందుకని లైట్ ఉంది. ఓకే, ఇది గాడ్స్ లవ్. గాడ్స్ లవ్ అనేది మనలో ఉంది పిల్లలు. ఈ బెలూన్ నా దగ్గరే ఉంది. ఓకేనా? గాడ్స్ లవ్ మనలో ఉంది. ఎందుకంటే మనము ఏసయ్య బిడ్డలం కాబట్టి, ఆయనను పోలిన వారం కాబట్టి గాడ్స్ లవ్ అనేది మనలో, మన హృదయంలో ఉంటుంది. మీరందరూ సండే స్కూల్కి వస్తున్నారు కదా, వస్తున్నారా డైలీ? నాకు ఎవ్వరు కనిపించట్లేదు, అందుకనే నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. చాలా మంది వీడియోస్ ఆఫ్ చేసేసుకున్నారు, మీరేం చేస్తున్నారో కూడా తెలియట్లేదు. లెసన్ కూడా ఆపేద్దాం మిన్ని. అవునక్క, లెసన్ ఆపేయటమే. అదే చూస్తున్నాను నేను కూడా, దారుణం అసలు. ఓకే పిల్లలు, బాయ్ బాయ్. పిల్లలు ఒకళ్ళు ప్రార్థన చేసేయండి. చేసేయండి, ప్రార్థన చేసేయండి. ఎవరు ఒకళ్ళు ఏం? రిషిత, నిషిత, మీకు అవకాశం ఉండి కూడా మీరు రావట్లేదు. సన్నీ, సోని, రోహిణి, కొత్త పిల్లలు కాదు కదా మీరు? నెట్ సరిగ్గా లేదు అక్క. ఓకే, ఫైన్ ఫైన్. ఓకే పిల్లలు, నేను ఎవరైతే ఆన్ చేసుకున్నారో వాళ్ళకి చెప్తాను. ఓకేనా? ఇది గాడ్స్ లవ్ అనేది మనలో ఉంది కదా. ఎంత చక్కగా కనిపిస్తుంది బెలూన్ చూడండి. ఏం కలర్ ఇది? కలర్స్ తెలుసా మీకు? సెలీనా, ఎల్లో కలర్ కదా. ఎల్లో కలర్ అక్క. ఇది ఇదే కలర్? ఎల్లో కలర్ అక్క. అవునా? ఇది ఎల్లో కలర్ కాదు, గ్రీన్ కలర్ కాదు, ఎల్లో కలర్ కాదు, ఎల్లో కలర్. ఓకే, రెండు కూడా ఎల్లో కలర్ కదా. గాడ్స్ లవ్ అనేది మనలో ఎలాగైతే వాల్యూ చేయబడిందో అదే సేమ్ లవ్ మనలో కూడా ఉంది పిల్లలు. ఇది యర్ లవ్ అని పెట్టాను, ఇది గాడ్స్ లవ్ అని పెట్టాను. అంటే గాడ్స్ లవ్ అనేది ఏ కలర్ అయితే ఉందో, ఇది కూడా అదే కలర్ లో ఉంది కదా. సేమ్ లవ్ ఇస్ దేర్ ఇన్ అస్. మనలో కూడా అదే క్రీస్తు ప్రేమ ఉంది పిల్లలు. ఇంకొకటి ఏంటంటే, మనకి గాడ్స్ లవ్ ఎప్పుడైనా మనం టేస్ట్ చేసామా? మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా గాడ్స్ లవ్? వాక్యం వచ్చింది తేనె కంటే మధురమైనదంట. తేనె ఎంత టేస్ట్ గా ఉంటది, మనం నిమ్మక్క చూపించారు కదా మనకి, ఆ తేనె కన్నా మధురమైంది. ఈ ఫ్రూట్స్ అన్ని కూడా మనం తిన్నప్పుడు యాపిల్ స్వీట్ గా ఉంటాయి కదా, బాగుంటది కదా. ఎప్పుడైనా తిన్నారా యాపిల్ ని? చాలా టేస్టీగా ఉంటది కదా. ఆ, ఇటువంటి టేస్ట్ గా ఉంటది అంట గాడ్స్ లవ్, దేవుని ప్రేమ. అలాగే ఆరెంజ్ కూడా చాలా బాగుంటది కదా తినడానికి, పుల్ల పుల్లగా బాగుంటది. ఎంతమంది తిన్నారు ఆరెంజ్ ని కదా? చాలా బాగుంటది, టేస్ట్ గా ఉంటది. ఇలానే ఈ టేస్ట్ లోనే మనకు అనిపిస్తుంది దేవుని ప్రేమ. అలాగే బనానా కూడా పిల్లలు టేస్ట్ గా ఉంటాయి కదా. ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. రోజు మనం తినాలి అని అంటారు కదా బనానా.
అలానే మనకి దేవుని ప్రేమ కూడా అటువంటి రుచికరంగా ఉంటుంది. సీతాఫలం కస్టర్డ్ ఆపిల్ సీజనల్ ఫుడ్ కదా, ఎప్పుడు వస్తుందా ఎప్పుడు వస్తుందా మనం వెయిట్ చేస్తా ఉంటాం కదా, అవునా? వచ్చిన వెంటనే ఇంత టేస్టీగా తింటాము కదా, చాలా స్వీట్ గా చాలా బాగుంటాయి టేస్టీగా, అందరికి ఫేవరెట్ కస్టర్డ్ ఆపిల్ అంటే, అవునా? అలాగా దేవుని ప్రేమ కూడా ఉంటుంది పిల్లలు, ఇదే ప్రేమ మనలో కూడా ఉండాలి. అలాగే మనలో యథార్థత ఉండాలి. యథార్థత అంటే ఇప్పుడే చెప్పాను కదా, గుడ్నెస్ మంచితనం అనేది మనలో. ఒకళ్ళు మన స్కూల్లో కానీ మన ఫ్రెండ్స్ ఎవరైనా కానీ అల్లర్ చేస్తుంటే వాళ్ళని మనము అల్లర్ చేయకూడదు, మనము ఏసయ పెడ్డలము, మనం ఇలాగ ఉండాలి అలా ఉండాలని చెప్పి మంచి చెప్పాలి పిల్లలు మనము. అలాగే మనలో ఉన్న మంచిని వాళ్ళకి ప్రచురణ చేయాలి. ఈ సాన్నిధ్యాలు చేస్తారా, మీరు చేస్తారా? యథార్థంగా ఉండాలి, దేవుని ప్రేమను కనపరిచే వారిగా మనం ఉండాలి, ఇది మనము ఎల్లప్పుడూ చేస్తుండాలి. ఓకేనా పిల్లలు? ఎస్ చేస్తారు ఇవాళ నుంచి? ఓకే, గుడ్ గుడ్ గర్ల్స్ అండ్ గుడ్ గుడ్ బాయ్స్, వెరీ గుడ్. మీ మెమరీ వెల్స్ వచ్చేసి ప్రావర్బ్స్ 11:3 రాసుకోండి పిల్లలు. ప్రావర్బ్స్ 11:3 యథార్థంగా ప్రావర్బ్స్ 11:3 ఏముందో చూడండి. హాఫ్ వే తీసుకోండి పిల్లలు, మొత్తం చదవద్దు. ఓకేనా? యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఏమనుంది అక్కడ వరకే చదవాలి. ఓకేనా? యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించును. ఓకే, ఇది మీ మెమరీస్ పిల్లలు. చక్కగా మీరు కూడా చక్కని ఫ్రూట్స్ అని డ్రా చేయండి. మీరు జీసస్ లవ్ని ఎలాగా ప్రచురణ చేయాలని అనుకుంటున్నారు, మీరు ఎలాగ షేర్ చేయాలనుకుంటున్నారో అన్న చిన్న లైన్స్, రెండు లైన్స్ రాయండి పిల్లలు. నేను పరానా నా ఫ్రెండ్కి ఏసే ప్రేమను కనపరచాలనుకుంటున్నాను. ఏ విధంగా కనపరచాలనుకుంటున్నారు అంటే, నేను ఏసే గురించి చెప్పాలనుకుంటున్నాను, లేదంటే వాళ్ళకి హెల్ప్ చేయాలనుకుంటున్నాను, వారు అల్లరిగా ఉన్నప్పుడు నేను వారిని సరి చేయాలనుకుంటున్నాను అన్న చిన్న చిన్న కాన్సెప్ట్తో మీరు రెండు లైన్స్ రాయనుకున్నాను. ఓకేనా? చక్కగా డ్రా చేయండి ఫ్రూట్స్ అన్ని, మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ అన్ని డ్రా చేసి అందులో గాడ్స్ లవ్ అని చెప్పి రాయండి. టేస్టీగా ఉన్న గాడ్స్ లవ్ అన్ని మనము చూద్దాం. ఓకేనా? ఇంటిగ్రిటీ కూడా యథార్థవంతంగా మనము ఉందాం. ఓకేనా? ప్రే చేసేసుకుందాం పిల్లలు, లెసన్ అయిపోయింది. ఓకే, హ్యాపీ ప్రేజ్ లార్డ్. కళ్ళు మూసుకోండి, చేతులు జోడించండి. మళ్ళీ అందరు కూడా ప్రేయర్లోకి రావాలి. సెలీనా, ఓరెన్, పరిశుద్ధుడా ప్రేమికలతోని నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ దినం చేతనైనా ప్రభ నీ వాక్యం చేత మాట్లాడినందుకు వందనాలు. మేము నైనా నీ ప్రేమను కనపరిచే వారిగా మమ్మల్ని నియమించావు, నీ బిడ్డలుగా మమ్మల్ని చేర్చుకున్నాము తండ్రి. నీవు మాలో ఉన్నావు, మీ మాలో ఉన్నప్పుడు తండ్రి మేము మంచిగా ప్రవర్తించుటకు, ఆ మంచి నీతులకు పంచుటకు, అలాగే యథార్థవంతులుగా ఉండుటకు మాకు నేర్పించమని వేడుకుంటున్నాం. ఎన్నడూ కూడా నైనా ప్రభ సాతన మాలో రాకుండా, నైనా ప్రభ మేము నీలో ఉన్నవారం కనుక మేము నీలో ఎదుగుటకు సహాయం దయచేయమని ఈ దినాన మాతో మాట్లాడినందుకు మీకే వందనాలు. నీ ప్రేమను రుచి చూచే మనసును మాకు అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చిన గాక, నీ చిత్తం నెరవేరినట్లు భూమి అందును నెరవేరును గాక. మన ద్రోహాడు మేడు మాకు దయచేయము, మరల ప్రార్థన చేసిన వారిని క్షమించిన ప్రకారము మా ప్రార్థన క్షమించము, ఎందుకనగా కీలు తప్పించము, ఎందుకనగా రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవేనవి తండ్రి, ఆమేన్. Our Father who art in heaven, hallowed be thy name. Thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this air, daily bread. Forgive us our trespasses. Lead us not into temptation, but deliver us from evil. That thine is the kingdom, power and the glory forever and ever. Amen. Paramatthandu yaka prema, manarakshakulani Yesu Christi kadbhutipana krupa. పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము శాంతి సమాధానము ప్రతి బిడ్డకు, వారు వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, సండే స్కూల్ టీచర్స్ కి, వారి కుటుంబాలకు, రిసోర్స్ పర్సన్స్ కి, వారి కుటుంబాలకు, అబ్జర్వర్స్ వారి కుటుంబాలకు చూడండి, వారి తిల్లకి చేయను కారణం.
ఓకే, మీ మెమరబుల్స్ నేను పెడతాను పిల్లలు వాట్సాప్ లో. ఓకేనా? ఫైన్, బై బై టాటా. ప్రాక్టీస్ కున్న వాళ్ళు ఉండాలి. వెళ్ళకూడదు, ప్రాక్టీస్ వస్తుంది.